చనాకా కోర్టా జలాశయానికి అనుబంధంగా చేపట్టిన జలాశయ నిర్మాణానికి పరిహారం చెల్లింపు ప్రక్రియ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందుకు ప్రభుత్వ అధికారుల తీరే నిదర్శనంగా నిలుస్తోంది భూముల ధరలు పెరిగినందున పరిహారం పెంచి ఇవ్వాల్సింది పోయి తక్కువ చేసి ఇస్తామనడం ఏంటని నిర్వాసితులు వాపోతున్నారు చనకా కోర్ట జలాశయానికి అనుబంధంగా నీటిని ఎత్తిపోస్తూ చేసేలా ప్రభుత్వం మరో జలాశయ నిర్మాణం చేపట్టింది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి చివరలు ఒకటి పాయింట్ నాలుగు రెండు మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది తొలుత చనకా కోర్ట బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ బోధ నియోజకవర్గంలోని భీంపూర్ ఆదిలాబాద్ గ్రామీణం జైనత్ బేల మండలాల్లోని పద్నాలుగు గ్రామాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం భావించింది ఆ తర్వాత జనకా కోర్ట బ్యారేజీకి సమీపంలోని హత్తిఘాటు వద్ద పంపుహౌజ్ నిర్మించి మూడున్నర కిలోమీటర్ల మేర కాల్వ నిర్మించి గ్రావిటీ ద్వారా పైపులతో పెన్గంగా నుంచి వర్షాకాలంలో నీటిని ఎత్తిపోయాలని తలపెట్టింది అలా ఎత్తిపోసిన నీటిని పిప్పల్కోటి బ్యారేజీలో నిల్వచేసి యాసంగిలో ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది బ్యారేజీకి ఒక వెయ్యి ఇరవై నాలుగు ఎకరాలు అవసరమని గుర్తించి అరవై మూడు మంది రైతుల నుంచి నూట ఎనభై ఏడు ఎకరాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజు నాధ్వర్యంలో ఎకరాకు ఎనిమిది లక్షల చొప్పున అరవై మూడు మందికి చెల్లించారు మిగిలిన ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాల సేకరణ కరోనాతో ఆలస్యమైంది ఈ లోగా నిబంధనలు మారాయని ఎకరాకు నాలుగున్నర లక్షలు ఇస్తామని చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు మాకు ఆధారమే దీని మీద ఉన్నది సార్ మాకు భూమి అన్న కాలా భూమి కొనియ్యాలా లేకుంటే మాకు అనుకున్న రేటు రాలా మా బతికే దీని మీద బయట కొంటే పదిహేను లక్షలకు ఎక్కడ అంటున్నారు ఇంకా భూమి సుగ దొరుకుతందుకు లేదు ఇప్పుడు ఎనిమిది లక్షల సిల్లరకి ఇచ్చినా గానీ మాకు ఇసుంటి భూమి దొరకది మళ్ళా తీసుకుందామంటే ఏదన్నా అన్యాయం జరిగితే సరకార్ వాళ్ళకే చెప్తాం సర్కారు అన్యాయం చేసినాక మేము ఎట్లా బతుకుడు ఎనిమిది లక్షల లెక్క అయితే అలాగే ఇచ్చేసి మాకైతే ఒక రూపాయి కూడా రాలేదు సార్ ఇప్పుడు కనీసం మాకు పన్నెండు యాభై తోటి ఇస్తేనేమో ఇస్తాం సార్ లేకుంటే భూములు ఎక్కిమ్మా సార్ మేమైతే బతకలేము మాకు నచ్చిన రేటు మాకు ఇస్తేనే ఇస్తాము లేకుంటే ఇవ్వలేము మేము కూడా బ్యారేజీ పనులు పరిశీలించేందుకు వచ్చిన ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసిన రైతులు తమ గోడు వివరించారు ఎకరాకు పదిహేను లక్షలు ఇప్పించాలని కోరారు లేదంటే భూములు ఇవ్వమని పనులు జరగనివ్వమని తేల్చి చెప్పారు మొత్తం కోలిపోయినాక రైతుకు పక్కకు ఏదన్నా తీసుకొని భూమి తీసుకొని సాగు చేయాలంటే పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ లేని ఇక్కడ దొరుకుతలేదు పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారము ఇవ్వకపోతే భూమి కోలిపోయిన వాళ్ళకు మేము ఇవ్వటానికి సిద్ధంగా లేమని తెలియజేస్తున్నాం పదిహేను ఎకరాలు సార్ భూమి పోతున్నది ఇక్కడ సరిలో పోతున్నది కాకపోతే మాకు ఈ డబ్బులు అప్పుడు వడ్డపడితే మేము ఎక్కడ తీసుకోగలుగుతుంటే ఈ డబ్బులతో మాకు న్యాయం కాకలేదు వచ్చినా కానీ సరిపో ప్రతి సంవత్సరానికి భూమి రేట్లు ఎక్స్ట్రానే పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గుతలేవు కానీ ఇంకా వీళ్ళు తగ్గిస్తున్నారంటే అది మా మంచిది కాదు ఓ కేసీఆర్ గారే చెప్తున్నారు భూముల రేట్లు ఎక్కువ విరిగిపోయినాయని వాల్యుయేషన్ కూడా పెంచినారు మాకు ఎక్స్ట్రా నెయ్యాలా కానీ తగ్గిస్తే ఎట్లా అన్నట్టు విచారణ చేస్తున్నాం గతంలో ఎకరాకు ఎనిమిది లక్షలు ఇస్తామని అప్పటి కలెక్టర్ చెప్పిన మాట వాస్తవమేనన్న అధికారులు నిబంధనలు మారటంతో రైతులకు జరుగుతున్న నష్టంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెబుతున్నారు సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ దృష్టికి ఆ విషయం తీసుకెళ్లడంతో ఎకరాకు ఏడు లక్షలు ఇచ్చేందుకు సర్కారు అంగీకారం తెలిపిందని ఆర్డీఓ వెల్లడించారు ఎకరాకి ఏడు లక్షలు దాదాపుగా ప్రతి ఎకరాకి ఇప్పుడు వస్తుంది రైతులు కూడా కొంచెం అటు అయినా తీసుకొని సహకరించినట్టయితే అందరికీ లాభం జరుగుతుందని గవర్నమెంట్ ఏదైతే పాలసీ పెట్టిందో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది తక్కువ అని వాళ్ళు అన్నారు కాబట్టి మేము గవర్నమెంట్కు రాసి మరీ తెప్పించినాము దాని ప్రకారం మంచి రేటే వస్తుందని మేము అనుకుంటున్నాం భూముల విలువను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పెంచి న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు